దేశంలో లాక్డౌన్ కారణంగా అనేక ప్రయాణాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు అన్నీ ఆగిపోవడం ఎక్కడికెక్కడ విషయాలు అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్యాసింజర్ రైళ్ళు నడిపే అవకాశం ఉండాలి అని మనకు ఒక న్యూస్ వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే ఇది గుడ్ న్యూసే మనకు ఆ వివ ఆ వివరాలు లేకైతే వెళ్దాము భారతదేశంలోని చిన్న పట్టణాలు నగరాల్లో నివసిస్తున్న వారికి భారతీయ రైల్వే శాఖ శుభవార్త చెప్పింది వచ్చే నెల అంటే జూన్ ఒకటో తేదీ నుంచి రెండు వందల ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడుపుబోతున్నట్లు ప్రకటించింది నాన్ ఏసీ రెండో తరగతి కోచ్లు గల ఈ రైళ్లను రోజు నడపబోతున్నట్టు వివరించింది నాన్ ఏసీ అంటే ఏసీ లేకుండా ఉండే అన్నమాట ఏసీ లేకుండా ఉండే మామూలు బండ్లని నడపాలని ఉండేది దాదాపు రెండు వందల బండ్ల వరకు నడిపే అవకాశం ఉందని జూన్ ఒకటో తేదీ నుంచి అయితే మరి తెలియజేస్తున్నారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయాణికులకు త్వరలోనే అవకాశం కల్పిస్తామని పేర్కొంది టికెట్ల ధరలు సాధారణ స్టిప్పర్ క్లాస్ ధరలే ఉంటాయని వెల్లడించింది టికెట్లు అయితే రేట్లు పెంచడం లేదు వీళ్ళు మామూలు రేట్లు ఎప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయని తెలియజేస్తున్నారు ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం సోషల్ మీడియాతో మాట్లాడుతూ వివరించారు అయితే ఏ ఏ నగరాలను కలుపుతూ ఈ రైలు నడపబోతున్నట్టు విషయాన్ని మాత్రం ఆయన ఇంకా వెల్లడించలేదు అయితే చిన్న పట్టణాలు నగరాలను కలుపుతూ రైళ్లను నడపబోతున్నట్లు రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి శ్రామిక ప్రత్యేక రైళ్లలో వెళ్లలేకపోయిన వలస కార్మిక జాబితాలను అందిస్తే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తామని ఆయా రాష్ట్రాలకు రైల్వే శాఖ మరో ప్రకటనలో తెలియజేసింది వచ్చే రెండు రోజుల్లో శ్రామిక ప్రత్యేక రైళ్ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు వెల్లడించింది ఈ రోజుకు నాలుగు వందల చొప్పున శ్రామిక రైళ్లను నడపనున్నట్లు వివరించింది ఇది ఇలా ఉండగా ఇకపై శ్రామిక రైళ్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలు రైల్వే శాఖనే తీసుకుంటుంది వలస కార్మికులకు తరలింపుకు తగిన ప్రత్యేక రైళ్లను నడపడం రైళ్లు అనే ఆగే స్టేషన్ల సంఖ్యను కూడా పెంచడం రాష్ట్రాల్లో సంప్రదించి టికెట్లు బుకింగ్ స్టేషన్ల వద్ద స్క్రీనింగ్ వంటివి రైల్వే శాఖ చూసుకుంటుంది మన వచ్చిన ప్యాసింజర్ అందరినీ కూడా వాళ్ళు స్కాన్ చేసే పనులన్నీ కూడా రైల్వే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించే ఉంటాయని వాళ్ళు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు స్కాన్ చేయే కంపల్సరీ ట్రైన్లకు కూడా రానివ్వరు మనందరికి తెలిసిన విషయమే కేంద్రం హోంశాఖతో సంప్రదించిన తర్వాతే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతిస్తుంది వలస కార్మికుల ప్రయాణాలకు సంబంధించిన సవరించిన మార్గాలకు కేంద్రం మంగళవారం జారీ చేసింది వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులకు స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక రైళ్లను నడుపుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలైతే ఏర్పాటు చేసింది ఉద్యోగాలు మే ఇరవై తేదీ లాస్ట్ డేట్ అని అనుమతి తెలియజేస్తున్నారు ప్రస్తు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ప్రజలకు కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ మహమ్మారి దాటికి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి ఈ ప్రపంచంపై కరోనా దాడి ప్రభావించి నెలలు గడుస్తున్నా దీనికి దూకుడు తగ్గలేదు ఇక భారత్లోనూ కరోనా వైరస్ విజృ విజృంభిస్తోంది ప్రతిరోజు నాలుగు వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతాయి అవుతున్నాయి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దా లక్ష దాటింది అలాగే కరోనా కాటుకు బలైన వారి సంఖ్య మూడు వేలు దాటింది ఇక ప్రస్తుతం ఇక్కడ కరోనా కట్టడికి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే ఈ లాక్డౌన్ కారణంగా ఎందరో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు అయితే ఇలాంటి సమయంలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది టెంపరీ టెక్నికల్ స్టాఫ్ను నియమించుకుంటోంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పన్నెండు పోస్టులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు సబార్డినేట్ కోర్ కోర్టుల్లో వీరిని నియామిస్తోంది ఇక మొత్తం పన్నెండు ఖాళీలు ఉండగా హైకోర్టులో నాలుగు పోస్టులు హైకోర్టు సీనియర్ సిస్టమ్ ఆఫీసనర్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ ఒక పోస్టు సిస్టమ్ అసిస్టెంట్ హార్డ్వేర్ రెండు పోస్టులు సిస్టమ్ ఆఫీసర్ వన్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు అలాగే సబార్డినేట్ కోర్టులో ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇందులో సిస్టమ్ ఆఫీసర్ రెండు సిస్టమ్ అసిస్టెంట్ ఆరు ఆరు పోస్టులను భర్తీ చేస్తున్నారు వేర్వేరు పోస్టులకు విద్యా విద్యార్హతలు వేతనాలు వివరాలు చూస్తే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కు నలభై వేల రూపాయలు జీతం సిస్టమ్ ఆఫీసర్కు ముప్పై ఐదు వేల రూపాయల జీతం సిస్టమ్ అసిస్టెంట్కు ఇరవై ఐదు వేల రూపాయల జీతం లభిస్తుంది ఈ ఈ పోస్టులను దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది దరఖాస్తు చేయడానికి రెండు వేల ఇరవై మే ఇరవై ఆరవ తేదీ చివరి తేదీగా తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు హెచ్టిటిపి స్లాష్ హెచ్సి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ స్లాష్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇరవై ఆరో తేదీ దాకా అయితే అవకాశం ఉండదు పోతే ఇంకా ఒక వారం దాకా సమయం ఉంది ఎవరైనా సరే ఈ వారంలో ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒకవేళ ఆ లింక్ మీకు తెలియలేదంటే నన్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీకు ఇస్తాను ఆ జాబ్స్ అయితే ఉన్నాయి మంచి జాబ్స్ ఇవి చాలా వాల్యుబుల్ జాబ్స్ ఎవరైనా కావాలంటే ఉపయోగించుకోండి మీకు మరి కావాలి లింక్ అనుకుంటే కామెంట్ చేయండి నేను ఆ లింక్ మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను